विश्वकर्म टीवी ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. నేను హంసిక విశ్వకర్మ. రైతు బంధు పథకం రైతులకు గొప్ప వరం లాంటిది. జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అంకిరెడ్డి కృష్ణారెడ్డి సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం రైతులకు గొప్ప వరం లాంటిదని భద్రాద్రి జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అంకిరెడ్డి కృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం చెంద్రకొండ మండల కేంద్రంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యావత్ భారతదేశంలో అనేక రాష్ట్రాలు తెలంగాణ పతకాల వైపు చూస్తున్నాయని ఈ ఘనత రాష్ట్ర సర్కార్కే దక్కుతుందని అన్నారు. ఎన్నో ఏళ్లుగా రైతులు కష్టపడి వ్యాపారం చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల రైతుల ఆత్మహత్యలు పెరిగాయి అన్నారు. నేడు ఆ పరిస్థితి లేకుండా రైతులకు పెట్టుబడి సహాయంగా రాష్ట్ర ప్రభుత్వమే ఎకరాకు 5000 రూపాయల చొప్పున పెట్టుబడి సహాయం అందిస్తుందని, అలాగే రైతులు ప్రమాదవశాత్తు చనిపోతే వారికి 5 లక్షల రూపాయలు ప్రమాద బీమా కూడా అందజేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ గారి నాయకత్వంలో రైతు బంధు వేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఇవాళ కొంతమందికి పడ్డది. అలానే కేసీఆర్ గారు మన తెలంగాణ ప్రభుత్వం రైతులు క్షేమంగా ఉండాలి, ఆర్థికంగా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈరోజు వర్షాలు మొదలుపెట్టి 4-5 రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. ఈ రైతు బంధు డబ్బుల వలన రైతులు ఇబ్బంది పడకుండా విత్తనాలు కానీ దుక్కులు కానీ అన్నీ చేసుకోవడానికి ఈ దోహదపడుతున్నాయి. అట్లనే ప్రతి రైతు కూడా సంతోషంగా కేసీఆర్ నాయకత్వాన్ని కేసీఆర్ గారి ఆలోచనని రైతు ఆర్థికంగా గ్రామాల్లో బలపడితే తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారనే ఉద్దేశంతో ఈరోజు గత 7 సంవత్సరాల నుంచి వేయడం జరుగుతుంది. రైతే రాజు అనే దానికి నిదర్శనం కేసీఆర్ గారే, కేసీఆర్ గారి ప్రభుత్వమే, మన టీఆర్ఎస్ ప్రభుత్వమే. కేసీఆర్ గారి నాయకత్వం, జై కేసీఆర్, జై తెలంగాణ.